జంక్షన్లు జామ్ అయ్యాయి, రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఏకంగా 10 కిలోమీటర్ల వరకు ముందుకు కదలడానికి లేదు, వెనక్కి వెళ్లడానికి కూడా ఛాన్స్ లేదు. రీజన్, చిలుకూరి బాలాజీ దేవాలయం, అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవం. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గరుడ ప్రసాద వితరణ. అది దక్కిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందన్న నమ్మకం. ఇంతకీ ఎన్నడో లేని ఇబ్బంది ఈనాడు ఎందుకు వచ్చింది? దానికి రీజన్స్ ఏంటి? చిలుకూరు బాలాజీ దేవాలయం ఇప్పుడు ఓ సెన్సేషన్. ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు తీరుతాయని చాలామంది నమ్మకం. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా చెక్కులు కూడా తీరుస్తారని చాలామంది చాలా బలంగా నమ్ముతారు. బట్ ఈసారి ఇక్కడి ప్రసాదం తిన్నవారికి సంతాన భాగ్యం జరుగుతుందన్న ప్రచారం జరిగింది. ఎంతలా అంటే 5,000 మంది వస్తారనుకున్న భక్తుల సంఖ్య ఏకంగా 60,000కు చేరేంతలా. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా. చిలుకూరుకు వెళ్లే రూట్ అంటే లంగర్ హౌజ్ నుంచి మొదలు పెడితే సన్ సిటీ, కాళీ మందిర్, ఓఆర్ఆర్, పోలీస్ అకాడమీ జంక్షన్, అజీజ్ నగర్, చిలుకూరు చౌరస్తా వరకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, మొత్తానికి ఎటు కదలడానికి వీల్లేనంతగా పోలీసులు కూడా ఏం చేయలేక చేతులెత్తేసేంతగా. మరి ఈ ప్రచారం నిజమేనా? నిజమా అబద్ధమా అనే విషయాన్ని మనం నిరూపించలేం. కానీ భక్తులకు ఓ నమ్మకం ఉంది. అదేంటంటే బాలాజీ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత దశమి రోజు నుంచి ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు పుట్టమన్నుతో పూజలు నిర్వహిస్తారు. ఇక రెండో రోజు గరుత్మంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్నే గరుడ ప్రసాదం అని అంటారు. ఈ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు పంపిస్తారు. ఈ ప్రసాదం తిన్నవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇది ప్రతి ఏటా జరిగేదే. మరి ఏటా చాలామంది మహిళలు రావడం, వారికి ప్రసాదం అందించడం కూడా జరుగుతున్నదే. మరి ప్రతి ఏటా ఇలా ఎందుకు ఇబ్బందులు ఎదురుకాలేదు, ఇప్పుడెందుకు అయ్యాయి? ఇది మెయిన్ క్వశ్చన్. ప్రతిసారిలాగానే ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ బ్రహ్మోత్సవాల గురించి అనౌన్స్ చేశారు. సంతానం లేనివారు, పెళ్లి కానివారు, విదేశాలకు వెళ్లాలనుకునేవారు, ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇలా అనేక సమస్యలున్నవారు స్వామివారిని దర్శించుకోవాలని, ప్రసాదం స్వీకరించాలని సూచించారు. ఇది కూడా ప్రతిసారి జరిగేదే. కానీ సోషల్ మీడియాలో ఈసారి రంగరాజన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పెళ్లై ఎన్నో ఏళ్లైనా సంతానం లేని జంటల మనసులకు ఈ వ్యాఖ్యలు టచ్ అయ్యాయి. ఎన్నో ట్రై చేశాం, స్వామివారిపై నమ్మకం ఉంచుదామనుకుని వేలాది మంది ఆలయానికి బయలుదేరారు. రెస్పాన్స్ ఎలా ఉందంటే 5,000 మంది వస్తారనుకుంటే ఏకంగా 3,00,000 మంది వరకు వచ్చారు. కొందరైతే కార్లను వదిలేసి నడుచుకుంటూ ఆలయానికి చేరుకుని మరీ ప్రసాదాన్ని తీసుకున్నారు. కాసేపు నమ్మకాలు, వాటి వల్ల కలిగిన ఇబ్బందులను పక్కన పెడితే ఇక్కడ విషయం క్లారిటీగా అర్థమవుతుంది. అదేంటంటే ప్రస్తుతం చాలామంది పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నారని. లేదంటే నిజమో కాదో తెలియని ఈ ప్రచారానికి ఇంతమేర రెస్పాన్స్ రావడం ఏంటి? నిజానికి నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఇప్పుడు టోటల్ ఇండియాను ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. ఇండియాలో 10 నుంచి 14 మంది జంటలను ఇన్ఫర్టిలిటీ ఎఫెక్ట్ చేస్తుంది. అయితే దీనిపై చాలామంది ఇప్పటికీ కూడా డాక్టర్స్ని కన్సల్ట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. లేట్ మ్యారేజెస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఓవ్యులేషన్ ఇష్యూస్, ఇలా అనేక సమస్యలున్నాయి. వీటన్నింటికంటే మెయిన్ రీజన్ ఇప్పుడు మనం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్. స్మోకింగ్, డ్రింకింగ్, మితిమీరి చేయడం, ఒబెసిటీ, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మిడ్ నైట్ లైఫ్ పేరుతో నిద్రకు దూరం కావడం, వర్క్ను పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, ఎక్సర్సైజులకు దూరంగా ఉండటం, చేయాల్సినవన్నీ చేసి తీరా సమయమొచ్చాక బాధపడితే ఏం లాభం ఉండదంటున్నారు నిపుణులు. ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ గంపెడు మంది పిల్లలుండేవాళ్ళని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క బేబీ కూడా లేదని భయపడే పరిస్థితి వచ్చేసింది. ఫ్యూచర్లో ఈ సమస్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఆ సమస్యకు మూలం ఏంటన్నది తెలుసుకుని దాన్ని సరిచేసుకోవాలని గాని ఇలా ప్రసాదం కోసం పరుగులు పెడితే పిల్లలు పుడతారంటారా?